రేయ్ మామా నీ టేస్ట్ టేస్టా కష్టపడితే పట్టావు గాని దేవకన్ లాంటి అమ్మని పట్టేశావు సర్లేరా ముందు ఈ అమ్మ ఎక్కడ ఉందో కనిపించాలి కదా బా ఆ విషయం మాకు వదిలే గురు ముల్లోకాల్లో కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతాం yes. ఈ లోగా నువ్వు ఊహల్లో విహరించు పదండ్రా బాబు ఓకే మామా ఎంజాయ్ गोड़वा इत बजार ఏనుగుల కాదరా యదవా ఎలుకలు అనాలి ముందు ఎలకలే లేట్ అయ్యే సరికి ఏనుగులు అయ్యాయి ఆహా కాంతామణి కాఫీ 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 బాబాబాబా ఏంట్రా ఈ గొడవ ఏంటండి ఇల్లు అనుకుంటారా హోటల్ అనుకుంటారా ఆయన పొద్దు లేచి దగ్గించి 6 డజన్ సార్లు తాగారు ఏముందా కాఫీలో దారిద్రం ఎంత మాట కాఫీని తిట్టవా కళ్ళు పోతాయి చెంపలేసుకో థాంక్యూ It's okay. ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయ భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు. అమ్మా ఆకలేస్తున్నామ్మా. రామ్మా. నాన్న. అమ్మా రామ్మా నాకు ఆకలేస్తున్నామ్మా. నాకు ఆకలేస్తున్నామ్మా. ఆ ఇదేంటి ఈ గెటప్ ఏంటి? మీరే చెప్పారుగా భోజేషు మాతాని. ఓహో. ఎలా ఇచ్చాను? రా. తినండి. అమ్మా నా తినిపించవా? అయ్యో చిన్న పిల్లల అల్లరి ఏంటి? తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను. మాతా నానా పాలు. ఏ నానా పాలు? ఓ పాలా ఇస్తాను. పాలివమ్మా. తల్లి తన బిడ్డకి పాలు ఎలా ఇస్తుందో అట్టి చూడండి. ఏంటి అమ్మ? ఏంటి అమ్మ? అమ్మ అలా పాలు ఇస్తావా నాకు? తల్లివి కదా మరి నువ్వు. ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో? దానికి చిమ్మడా చిమ్మడాలు ఇస్తా. మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, గర్భగుడికి వెనకాల ఉండే గోడను టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు. ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుంది అన్నమాట. అందుకే ఈ గోడను తాకితే దేవుణ్ణే తాకినట్టు అన్నమాట. అడగకపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి. ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, దండం పెట్టుకో. ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదో. స్టాప్ స్టాప్. మళ్ళీ ఏమైంది? తీర్థం పుచ్చుకున్నాక ఎంగిల్ చేత్తో తలం తొడవకూడదు. అందరూ ఇలాగే చేస్తున్నారుగా. అదే తప్పు. పంతులు గారు శటకోపం పెడతారు. శటకోపం అంటే ఏంటి? దేవుడు పాదాలు. మీరు ఎంగిలి చేయి తలక రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా, అది పాపం కదా. పదేళ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకీ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయన. నువ్వు మామూలు మనిషివి కాదు, మహామేధావి, మహాజ్ఞానివి. ఈ ప్రసాదం తీసుకో నాయన. స్వామి, స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు. ముందు వాళ్ళకి ఇవ్వండి. మేడం మేడం, వన్ సెకండ్. ప్రసాదం అంటే ఏంటో తెలుసా మీకు? అరటి పండు ముక్క, కొబ్బరి చెక్క, చెప్పిన సూక్తులు చాలు, వెళ్ళి పని చూసుకో. హ్మ్, బాగా బుద్ధి చెప్పావు స్వప్న.
నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు. రకరకాల రోమ్లలుంటారే, వీడిదో టైపు. కొంచెం తప్పకుండా బాబా. ఏంటిదే, సిటీ బస్సులు జనం ఎక్కువైపోయారు, అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్స్టిట్యూషన్ తెలుసు, నన్నే మోసం చేయాలని చూడక కుచ్చా. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా. చెప్తాను ఇవాళ నీ కళ్ళ జల కొడతాను చూడరే. టికెట్ చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా. టికెట్ నువ్వు ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలండి. ఈసారి గాంధీ బొమ్మ దగ్గర కాదు, మరి బుద్ధ విగ్రహం దగ్గర. ఓహో, ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా? చెప్పు ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా, నేను తట్టుకోలేకపోతున్నాను. తెలియకొడుగుతాను, హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయరా మీరు చెప్పండి సార్? ఒకటే కదా సార్? ఒకటే కదా, అది ఎక్కడ ఉందండి? హుస్సేన్ సాగర్ లో కదా. విన్నావా, మాలాంటి అమాయకులందరికీ చెవులు పువ్వులు ఎట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావు. హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని తగ్గి తెలీదా? ఎలా తెలీదా అని అడుగుతున్నాడు. ఏ బుద్ధుడి దగ్గరికి రా, ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా, లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా, ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, నీలాంటి యదవల యదోపం చేస్తారా సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, నెక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, ఎక్కడికి బాబాయ్? ఇన్ని చోట్ల నుండి చూస్తే బుద్ధ విగ్రహం కనబడుతుందా? కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం. మాకు తెలుదులే. తెలియదు కూడా చెప్పనా? చెప్పు చెప్పు. డ్రైవర్ బస్సాబు ఇచ్చే నీ పోవడం ఏంటి? నువ్వు తోచేస్తావు అంతే కదా, అక్కర్లేదు, నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయం అయితే చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్ప బాబు, ఆడ ఎక్కడ ఉండగానే దిగిపోతాను. హాయ్ స్వీటీ. అరే నన్ను గుర్తుపట్టలేదా? నేను గుడ్డ కలిసాం కదా. మీ బ్రదరా? అవును. హాయ్ కిడ్. ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. అరే స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. వెరీ షార్ప్. ఐఎమ్ బాలు. ఏం బాలు? ఫుట్బాలా, బాస్కెట్ బాలా, వాలీబాలా? కాలితో తన్నే బాలు కాదు, చేత్తో తన్నే బాలు కాదు. ఐ లైక్ ఎస్పీ బాలు. బై ది వే పేరేంటో? స్వప్న, వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. నేను అడిగింది నీ పేరు. మీకు కావాల్సింది మా అక్క పేరు. స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. ఐ నో దట్. ఓకే ఓకే. చాలా అందంగా ఉంది కదా. మా వీధిలో అందరూ ఇదే మాట అంటారు, కానీ కోపం వస్తే కరుస్తుంది. కరుస్తుందా? నేను చెప్పింది అక్క గురించి కాదు, కుక్క గురించి. కుక్క గురించా? టైం బాగా మెయింటైన్ చేస్తుంది, వెరీ డిసిప్లైన్డ్. ట్రైనింగ్ ఇచ్చారా? నేను చెప్పింది కుక్క గురించి కాదు, అక్క గురించి. అక్క గురించా? ఐఎమ్ సారీ. అందమైన కళ్ళు, పెద్ద చెవులు. ఎంతకీ నువ్వు చెప్పేది అక్క గురించా కుక్క గురించా? కుక్క గురించి. ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూజన్, కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే లెక్క తప్పేటట్టుంది. తమ్ముడు రారా. గుడ్ మార్నింగ్ మేడం, మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లెవర్. అయితే ఏంటి? అబ్బే ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను, మాట్లాడుతున్నాను. సో దాపి, కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో. గుడి సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేదే ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను, ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండ్రా. నిన్ను చూడడం కుక్క కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. ఇంట్లో పెళ్ళాం తిరగబడితే దాని బూజు దులిపాను, కానీ ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటాను నా కర్మ కాకపోతే. నీ పాసుకోల, మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు, ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గచ్చులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాక నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వు వేగురు, నా సపోర్ట్ ఎప్పుడు నీకే. నువ్వు చేయదీరా, హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా, రూల్స్ ఒప్పుకోవు. నువ్వు గడుకో, నేను దులుపుకుంటాను. కూరగాయలు అడుగుతుంటే పిలవకుండా ఎద్దులా చూస్తూ నుంచి నారంటి. సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని. ఏంటి సార్, వెళ్లి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలన్నీ కావాలి. టమాటా 10 రూపాయలు,
బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు, పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా, ఇది ఎవరిలో తెలుసా? ఏంట్రా సారీ అమ్మగారు, మీకు దొరుకుతుంది అనుకోలేదు. ఏంట్రా రాస్కెల్, ఇది ఎవరిళ్ళు అనుకున్నావురా? మా డిఎస్పీ గారిరా, ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. పొట్లకాయ మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయల, ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి? ఇప్పటికే దూదంలో ఓడిన ధర్మరాజులాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు. చచ్చా వాడి సొమ్ము మనకెందుకురా, ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు. ఇదిగో తీసుకో సార్, ఈ నోటు చెల్లదండి. చెల్లదు కాబట్టి నీకు ఇచ్చారు. ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు వాడు ఎవడన్నా చెల్లె రొట్టిస్తాడంటయ్య. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే ఇవ్వు, నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో. హలో సార్, నేను కానిస్టేబుల్ రేడిగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసుకోవాలి. ఎవరు అనుకున్నావు నేను? డిఎస్పీ ప్రకాష్. సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్, ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుముడిగా రేప్ చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫండంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను, మీరు అరెస్ట్ చేసేస్తారు. ఈ సందేశం వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. అలాగే సార్.